कर्नाटक राजकीयालु मल्ली रसोत्तरं काबोतुन्नायि। यड्यूरप्पनु मल्ली मुख्यमंत्री पदवी नुंचि तप्पिंचि वेरोकरिकि आ बाध्यतलु अप्पगिंचालनि भाविस्तोंदि बीजेपी अधिनायकत्वं। ఈ క్రమంలో యడ్యూరప్ప భవిష్యత్తుపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది। తన రాజీనామాపై విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండడంతో గురువారం ఓ కీలక ప్రకటన చేశారు యడ్యూరప్ప। ఆదివారం అధిష్టానం నుంచి అందే సూచనపై తన భవిష్యత్తు ఆధారపడుతుందని తెలిపారు। యడ్యూరప్ప అంచనా ప్రకారం పార్టీ పెద్దలు ఇవాళ స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది। ఒకవేళ రాజీనామా చేయాలని అధిష్టానం సూచిస్తే రేపు జరిగే రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమంలో తన నిష్క్రమణపై ప్రకటన చేయాలని భావిస్తున్నారు యడ్యూరప్ప। ఇప్పటివరకు 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యడ్యూరప్ప। అయితే 4వసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలోనే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు। బీజేపీ జెడిఎస్ నుంచి రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేల అండతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నారు యడ్యూరప్ప। వలస నేతలకు పదవులు కట్టబెట్టడం వల్ల పార్టీ విధేయులకు దూరమయ్యారు। రెండు సార్లు మంత్రివర్గాన్ని విస్తరించిన సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదు। సొంత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరుగుబావుట ఎగరవేసి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే స్థాయికి చేరారు। గతంలో యడ్యూరప్ప అండదండలు సహకారంతో పార్టీలో ఎదిగిన వాళ్ళే నేడు అతనికి బద్ద శత్రువులుగా మారిపోయారు। యడ్యూరప్ప లేనిదే భాజపా లేదని అన్న వాళ్ళు కాస్త ఆయనే పార్టీకి అడ్డంకిగా మారారని దుష్ప్రచారం చేస్తున్నారు। మరోవైపు తనయుడు బివై విజయేంద్ర అక్రమాలను అడ్డుకోలేకపోతున్నారని అధిష్టానానికి పదే పదే ఫిర్యాదులు వెళ్తున్నాయి। దీంతో యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది। యడ్యూరప్ప వయసు 78 సంవత్సరాలు। దీంతో వయసే ఆయనను ప్రధాన శత్రువుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది। 4వసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికే అతని వయసు 76 సంవత్సరాలు। బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాలను తప్పుకోవాలి। అయితే కర్ణాటకలో బీజేపీ గెలుపు బాట పట్టించిన యడ్యూరప్పను అధిష్టానం గౌరవించింది। ఆ గౌరవంతోనే రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది। ఇదే అంశాన్ని ప్రస్తావించిన యడ్యూరప్ప తాను అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి వారి సూచనలను పాటిస్తానని ఇటీవల స్పష్టం చేశారు।